ఈరోజు జిల్లాలో బూత్ కమిటీ సభ్యుల చేత బూత్ కమిటీ సభ్యులందరినీ ఒకే చోటుకు తీసుకొచ్చి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఎన్నికలు రాబోతా ఉన్న సమయంలో బూత్ కమిటీ సభ్యులకు దశ దిశ చెప్పాలని చూపాలని ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చూస్తా ఉంటే అధర్మానికి అన్యాయానికి ప్రతిరూపంగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కౌరవ సామ్రాజ్యాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యంగా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు నాతో పాటు కలిసి నడిచారు. తొమ్మిది సంవత్సరాలుగా నాకు తోడుగా నిలిచారు, అండగా నిలిచారు. ఇక్కడికి వచ్చిన మీరు రాష్ట్రంలో 13 జిల్లాలలో మన పార్టీలో ఉన్నవారు కానీ మీరందరూ కూడా ఇక్కడ ఈ 9 సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలు నాకు తెలుసు, మీరు పడిన బాధలు నాకు తెలుసు. కొందరు కేసులు భరించారు, అవమానాన్ని సహించారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. కొందరైతే దగ్గర వారిని కూడా కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్న పరిస్థితులు కూడా నేను చూశాను. గత 10 సంవత్సరాలుగా నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ఈ 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పడరాని పాటలు పడ్డారు, బాధనలు ఇచ్చారు. ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి మీకు తగిన ప్రతి గాయం కూడా నా గుండెలకు నాకు కూడా తగిలింది కాబట్టి చెప్తా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరిని కూడా మీ బాగోగులన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తెచ్చుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తెచ్చుకునే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. రాజకీయ పార్టీలలో మామూలుగా కార్యకర్తలు అని అంటారు, కానీ మన పార్టీలో నేనేమంటానో తెలుసా? మీరంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేనంటాను. గర్వంగా ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవళ్లతో రేపొద్దున ప్రజలందరి చల్లని దేవళ్లతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మన పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి. దారి పొడుగునే నేను చూశా, పాదయాత్ర చేస్తూ చూశా. 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు చూశా నిజంగా ఇవాళ పాలన జరగడం లేదు. ఇవాళ నేను చూశా ఇవాళ గ్రామాలలో సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ పరిస్థితులన్నీ కూడా మారాలి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలి. కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, వర్గం చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు కూడా చూడకూడదు అని చెప్తాయన్నాను మీ అందరితో కూడా. ఇవేమీ కూడా చూడకుండా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి పేదవాడికి అందాలి. ఆ అందించే ఆయా కార్యక్రమంలో మీ అందరి పాత్ర కీలకమైన పాత్ర ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్నికలు దగ్గర పడ్డాయి, ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. ఈ నెలాఖరులు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మరో నెలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మీ అందరి భుజస్కంధాల మీద గొప్ప బాధ్యత ఉంది. ఇవాళ మీ అందరి చూపులు ఒకటే చెప్తా ఉన్నాను, ఒకటే కోరుతా ఉన్నాను. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనంటే ఆ అధికారంలోకి వచ్చే ఆ బాధ్యత మీరందరూ కూడా సవ్యసాక్షులు అయితేనే అది జరుగుతుంది అని చెప్పి మీ అందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పూర్వకాలం మనం రాక్షసుల పేర్లు విన్నాం, మారీసుడు అనే రాక్షసుడు విన్నాం. మారీసుడు అనే రాక్షసుడు గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటా. మాయలు చేస్తాడు, మంత్రాలు చేస్తాడు, పలాని పని చేయకూడదు అని చెప్పి ఎక్కడైనా ఉంటే ఆ చేయకూడని ప్రతి పని కూడా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు కలవడం కోసం. రాబోయే రోజుల్లో ఓటర్ లిస్టుల్లో పేర్లు తొలగిస్తారు, ఇప్పటికే మొదలుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎవరైనా ఓట్లు వేస్తున్నారు అనంటే దొంగ సర్వేలు చేయిస్తా ఉన్నారు. సర్వేల ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసే వాళ్ళ ఓట్లను కూడా తొలగిస్తా ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నది ఏమిటంటే అక్షరాల మన రాష్ట్రంలో 59 లక్షల దొంగ ఓట్లు కూడా నమోదు చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నికలు వచ్చేసరికే ఈ పెద్ద మనిషి మూటలు డబ్బులు పంపిణీ చేస్తాడు. ఎన్నికలు వచ్చేసరికే ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలు వచ్చేసరికే పోలీసుల చేత గుండాగిరి కూడా చేయిస్తాడు. ఎన్నికలు వచ్చేసరికే తమకు సంబంధించిన పచ్చ మీడియా ఎవరోనో చెప్పాల్సిన పని లేదు. ఆ 2 పత్రికలు మీకు తెలుసు ఎవరో, ఆ టీవీ ఛానల్ అంటే మీ అందరికీ తెలుసు. ఆ పచ్చ మీడియా ఎల్లో మీడియా తీస్తారు బయటికి. ఆ ఎల్లో మీడియాలో లగడపాటి వంటి దొంగ సర్వేలు కూడా మీ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి
ఎన్నికలు మరో 4 రోజుల్లో ఉన్నాయనేసరికి గంటకో డ్రామాను కూడా మొదలు పెడతాడు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం. జరగబోయే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరగబోయే పోరాటం. జరగబోయే ఈ ఎన్నికలు మోసానికి విశ్వసనీయతకు మధ్య జరగబోయే పోరాటం. జరగబోయే ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరగబోయే ఎన్నికలు. జరగబోయే ఈ ఎన్నికలు డబ్బుకు ఆప్యాయతకు మధ్య జరగబోయే ఎన్నికలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి సినిమాలు చాలా చూస్తాం. మీ అందరికీ కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు 3 సినిమాలు చూపిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా 2014 ఎన్నికలప్పుడు స్టార్ట్ చేశాడు. ఆ 2014లో చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా. ఎన్నికలు ఉన్నాయి అనేసరికి ఈ పెద్ద మనిషి చేసిన ప్రచారం ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో పత్రికల్లో చూసిన, టీవీల్లో చూసిన, అప్పట్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వేసి మరీ రోజు కూడా ప్రకటనలు కనిపించేది. 2014లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొట్టమొదటి సినిమా డైలాగులు కొన్ని నేను చెప్తాను. ఈ గత మనిషి 2014లో మొట్టమొదటి సినిమా చూసి తీసినప్పుడు ఆయన చేసిన డైలాగులు, ఒక నెల రోజులు ఆగండి, నెల రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆయన వస్తున్నాడు, బాబే రావాలి, జాబు రావాలి అని అంటే బాబు రావాలి. ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి. ఆయన కొట్టిన డైలాగులు 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ ఇది. ఈ పెద్ద మనిషి కొట్టిన డైలాగులు రైతుల ఖర్చు మీద 50% లాభం వేసి కనీస మద్దతు ధర భరిస్తాను అని చెప్పి కూడా చెప్పారు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు అడ్డైపోతాయి అని చెప్పి కూడా చెప్పారు. మొదటి సినిమాను డ్వాక్రా రుణాలు మాఫీ అయిపోతాయి అని చెప్పారు. మొదటి సినిమాలో డైలాగులు మీరు తాకట్టు పెట్టిన బంగారం అదిగో ఒక నెలలోనే ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు. మొదటి సినిమాలో డైలాగులు మొదటి సినిమాలో చంద్రబాబు నాయుడు గారు కొట్టిన డైలాగులు కేజీ నుంచి పీజీ దాకా మీ పిల్లలకు ఉచితంగా చదివిస్తాను అని చెప్పి చెప్పాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానే అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మొదటి సినిమా చంద్రబాబు నాయుడు గారు తీసిన దాంట్లో డైలాగులు ఇంటికో ఉద్యోగం అది వచ్చే వరకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి ఇంటికి అన్నాడు. ఇలా 2 ఏళ్ళు చూపిస్తే ప్రతి ఏటా ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్, వెంటనే భర్తీలు కూడా చేస్తాము అన్నాడు డైలాగుల్లో భాగంగా. ఈ పెద్ద మనిషి డైలాగులు కొడుతూ మొదటి సినిమాలో వచ్చిన డైలాగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా
క్రమబద్ధ రీతి క్రమబద్ధ రీతి చేస్తాము అని చెప్పి డైలాగ్ కూడా కొట్టాడు. ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో కొట్టిన డైలాగులు 2 రూపాయలకి ఇంటికి 20 లీటర్ల మినరల్ వాటర్ ప్రతి ఇంటికి ఇస్తాను అని చెప్పి డైలాగ్ కూడా కొట్టాడు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డైలాగులు. ఈ పెద్ద మనిషి ఏ కులాలను వదిలిపెట్టలేదో డైలాగులు కొడుతూ ఈ పెద్ద మనిషి అన్న మాట వాల్మీకిలను బోయల్ని ఎస్టీలుగా చేసేస్తాము అన్నాడు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తాను అన్నాడు, కురువలను ఎస్టీలుగా చేస్తాను అని అన్నాడు, గాళ్లను బీసీడీ నుంచి ఎస్సీలుగా చేస్తానన్నాడు, సగరులను బీసీడీ నుంచి బీసీఏగా చేస్తానన్నాడు, పురుషుల వారిని బీసీడీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు, పద్మశాలను బీసీబీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు మేనిఫెస్టోలో. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో అని చెప్పి ఏకంగా పిఎస్సీ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సినిమాలో. తన మొదటి సినిమాలో తాను కొట్టిన డైలాగులు 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పి సినిమా డైలాగులు కొట్టాడు. ఆపదలో ఉన్న మహిళను ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో కాపాడతాడట ఈ పెద్ద మనిషి తాను కొట్టిన మొదటి సినిమాలో డైలాగులు. ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో కొట్టిన డైలాగులు బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెడతారంట ఆంధ్ర రాష్ట్రానికి. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్లు వేస్తాడు అని చెప్పాడు ఈ పెద్ద మనిషి మొదటి సినిమా డైలాగులు. ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో డైలాగులు కొడుతూ అన్న మాటలు అద్భుతమైన రాజధానిని కడతాడట. ఇవన్నీ ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో తాను కొట్టిన డైలాగులు. ఎన్నికలైపోయాయి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయాయి. ఎన్నికలైపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను ఒకసారి, ఇవన్నీ కూడా మీరు గ్రామాల్లోకి తీసుకుని పోయి గ్రామస్తులతో కూర్చున్నప్పుడు మీరంతా కూడా వాళ్ళకు చెప్పవలసిన అంశాలు ఇవన్నీ. ఆ సినిమాలో చెప్పిన డైలాగులు కనీసం ఎవరొకటైనా ఈ పెద్ద మంది చేశాడా అని చెప్పి గట్టిగా అడగండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయిన తర్వాత మొదటి సినిమాను పక్కన పెట్టాడు, కొత్త స్టోరీ రాయడం మొదలుపెట్టాడు. కొత్త స్టోరీ ఏమిటో తెలుసా? ఆ కొత్త స్టోరీ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి అని చెప్పి మొదలు కొత్త స్టోరీ మొదలుపెట్టాడు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం ఏదైనా చూశాము అనంటే ప్రజలకు తాను మంచి చేయడం చూడలేదు, ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటల్లో నెరవేర్చుకోవడము చూడలేదు. మనం చూసింది ఏమిటో తెలుసా? మనం చూసింది ఏమిటి అనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసింది ఏమిటి అనంటే ఏ భూములు ఎలా అమ్ముకోవాలి, ఏ కాంట్రాక్టులో ఎంత దోచుకోవాలి, మట్టి వదిలిపెట్టలేదు, ఇసుక వదిలిపెట్టలేదు, ఖనిజాలు వదిలిపెట్టలేదు, మద్యం వదిలిపెట్టలేదు, బొగ్గు వదిలిపెట్టలేదు, కరెంటు కొనుగోలు వదిలిపెట్టలేదు, రాజధాని భూములు వదిలిపెట్టలేదు, విశాఖ భూములు వదిలిపెట్టలేదు, గుడి భూములు వదిలిపెట్టలేదు, దళితుల భూములు వదిలిపెట్టలేదు. మనం చూసింది ఏమిటి అనంటే మనం చూసింది 5 సంవత్సరాల కాలంలో అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేయడం చూశాం మనం 5 ఏళ్లలో. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసింది ఏమిటి అంటే గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు మాఫియా పెట్టి గ్రామ స్థాయిలో గ్రామాలను దోచేయడం మొదలుపెట్టారు. పై స్థానంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని
ఏకంగా రాష్ట్రాలలో దోచేయడం మొదలుపెట్టాడు. ఇది మన మొట్టమొదటి సినిమా మనం చూసింది. ఇక రెండో సినిమా ఈ మధ్య కాలంలోనే మనం చూసాం. ఆ రెండో సినిమా ఏమిటో తెలుసా? ఆ రెండో సినిమా టైటిల్ ఏమిటో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం. ఇది చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన రెండో సినిమా. రెండో సినిమా ఈ మధ్య కాలంలోనే జరుగుతా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా ఆయన తీస్తా ఉన్న డ్రామాలు, చేస్తా ఉన్న నాటకాలు, ఆయన తీస్తా ఉన్న రెండో సినిమా కంటికి బాగా కనిపిస్తా ఉంది. ఈ పెద్ద మనిషి ఈ రెండో సినిమా ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం తీసిన ఈ రెండో సినిమాలో మనకు కనిపించేది ఏమిటో తెలుసా? 4 ఏళ్ళు బీజేపీతోనూ పవన్ కళ్యాణ్తోనూ కలిసి రాష్ట్రాన్ని ముంచేశాడు. ఇప్పుడు వారితో పోరాటం చేస్తా ఉన్నట్టుగా డ్రామా చేస్తూ కనిపిస్తాడు ఈ రెండో సినిమాలో మనకు కథ. రెండో సినిమాలో మనకు కథ కనిపించేది ఏమిటో తెలుసా? పోలవరం కట్టకుండానే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తా ఉండడం రెండో సినిమాలో మనం కనిపిస్తుంది. ఎవరైనా ఇల్లు కట్టినప్పుడు ఇల్లు పూర్తయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఇంటికి భోజనానికి పిలుస్తారు ఎవరైనా. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటకముందే జాతికి అంకితం చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం అన్న ఈ సినిమాలో తాను చేస్తున్నదేమిటో తెలుసా? తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు. 5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాడు, పీడీ యాక్టులు తెలిసే కార్యక్రమాలు చేస్తాడు, కేసులు పెట్టించే కార్యక్రమాలు చేస్తాడు. కానీ ఎన్నికలకు 6 నెలలు ఉన్నాయా? 3 నెలల కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? నల్ల చొక్కా వేసుకుంటాడు. నల్ల చొక్కా వేసుకొని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మొదలు పెడతారు డ్రామాలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం 3 నెలల కోసం ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? 5 సంవత్సరాల పాటు పొదుపు సంఘాలు హక్కు చెందమ్మలకు రుణమాఫీ అన్న సంగతి ఊసి ఎత్తడు. కానీ ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఏం చేస్తాడో తెలుసా? పసుపు కుంకుమ అని చెప్పి కొత్త డ్రామా మొదలు పెడతాడు. పొదుపు సంఘాలు హక్కు చెందమ్మల రుణాలు వడ్డీలతో సహా కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 14,000 కోట్ల రూపాయలుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆ పొదుపు సంఘం అక్క చందమ్మల రుణాలు ఏకంగా 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి వడ్డీలతో కలిపి వడ్డీలతో కలిసి మోపుడే 25,000 కోట్ల రూపాయలకు చేరిన తాను చేసిన తప్పును మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఒప్పుకోకుండా పసుపు కుంకుమ పేరిట మళ్ళీ అక్క చంద్రమ్మను మోసం చేయడానికి మళ్ళీ డ్రామాను మొదలు పెడుతూ సినిమా నంబర్ 2లో చేస్తాడు పాత్ర. ఇదే పెద్ద మనిషి రైతులందరికీ కూడా మనం 50,000 రూపాయలు ఇస్తాము, పెట్టుబడి విధిస్తాము అని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? చివరి బడ్జెట్, 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అంటే 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాని బడ్జెట్. అంటే ఆ బడ్జెట్ మన హయాంలో వస్తుందో రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే, ప్రజలందరూ తీరిస్తే, మీ అందరూ ఆశీర్వదించినప్పుడు వచ్చే బడ్జెట్. ఆ బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు గారట 5,000 రూపాయలు రైతుల కోసం పెట్టారట. రైతుల కోసం 5,000 రూపాయలు ప్రకటిస్తాడు. 5 సంవత్సరాల రైతుల గురించి పట్టించుకోడు, 5 సంవత్సరాల రైతుల జీవితాలతో అటులాడతాడు, రైతులకు ఇవ్వాల్సినవి ఏమీ కూడా ఇవ్వడు. కానీ
ఆరవ బడ్జెట్ లో మాత్రం కేవలం 3 నెలల కోసం జీతాలు భత్యాలకు మాత్రమే పెట్టవలసిన బడ్జెట్ లో మాత్రం తనది కాని 6వ బడ్జెట్ లో, తన హయాంలో రాని 6వ బడ్జెట్ లో మాత్రం రైతులకు మాత్రం మళ్లీ మోసం చేస్తూ చెవిలో పూలు పెడుతూ 5,000 కోట్లు రూపాయలు ఇస్తాను అని చెప్పి మళ్లీ మోసం చేయడానికి సినిమా తోపిస్తాడు. ఈ పెద్దమంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కాలంలో ముందు 3 నెలల కోసం తీసిన సినిమాలో కట్టని రాజధానిలో 1,000 ఎకరాల భూములు అమ్ముకుంటాడు ఒకవైపున, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఆ రాజధానిలో బాహుబలి సినిమా తీశారా, దాని సెట్టింగ్లు చూపిస్తాడా, అదిగో రాజధాని అని చెప్పి గ్రాఫిక్స్ అంటాడు ఈ పెద్ద మనిషి. ఎన్నికల కారణాల ముందు 3 నెలల కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తీస్తున్న సినిమాలో 4.5 సంవత్సరాల పాటు పిల్లలకు జాబులు ఇవ్వడు, 2,000 రూపాయలు నిరుద్యోగ పుత్రులు ఇవ్వడు, కానీ చివరి 3 నెలలు ఉండేసరికి ఏం చేస్తారో తెలుసా, రాష్ట్రంలో అక్షరాల 1,72,00,000 ఇళ్ళు ఉంటాయి, 1,72,00,000 ఇళ్ళకు నెల నెల 2,000 ఇవ్వాలి అని ఇస్తాను అని చెప్పి ప్రకటించిన ఈ పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 5 ఏళ్ళు మోసం చేస్తాడు 57 నెలలు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉండగా మాత్రం ఏం చేస్తాడు, 2,000 వ్యయం చేస్తాడు, 1,70,00,000 ఇళ్ళు కత్తిరించి 3 లక్షలు చేస్తాడు. చేసి ఎంత ఇస్తాడో తెలుసా, మిస్ట్రేసినట్టు 3 లక్షల మందికి 3,000 రూపాయలట. సినిమా 2 మన చెవుల్లో పూలు. ఇదే పెద్ద మనిషి 5 సంవత్సరాలు అవ్వాతాతలు గుర్తుకు రాడు, పట్టించుకోడు, అవ్వాతాతలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ పెద్ద మనిషికి రాదు. 57 నెలల పాటు అవ్వాతాతలను పట్టించుకోడు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉండగా మాత్రం ఏం చేస్తాడు, పెన్షన్ మనం పెంచుతాము అని చెప్పి మనం అన్నాం కాబట్టి ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం తానే రెండుగానిస్తా ఉన్నట్టుగా బిల్లప్పిస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సినిమా 2లో డైలాగులు కొడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసిన జగన్, ప్రజల కష్టాలు ఉన్న జగన్ పాదయాత్రలో ఆటో డ్రైవర్లను చౌరగా ఉన్నందుకు ఆటో డ్రైవర్లతో పాటు వారి చుట్టూ వేసుకుని ప్రతి ఆటో డ్రైవర్కు ప్రతి ట్రాక్టర్కు రోడ్డు ట్యాక్సీలు ఉండవు, రద్దు చేస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి ప్రతి ఆటోకు సంవత్సరానికి 10,000 ఇస్తాము అని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉన్నాయనగా ఈ పెద్ద మనిషి వాళ్ళ కష్టాలు తెలియవి పెద్ద మనిషి, వాళ్ళ బాధలని పెద్ద మనిషికి తెలియవు. కానీ ట్రాక్టర్ల మీద ఆటోల మీద రోడ్డు ట్యాక్సులు రద్దు అని చెప్పి చెప్తాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషికి ప్రజలు గుర్తుకొస్తారు. పాదయాత్ర జరుగుతూ ఉండగా కార్పొరేషన్లను బస్సు పట్టించిన పరిస్థితి చూసి జగన్ అనే నేను వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను అని చెప్తే ప్రతి కులానికి కార్పొరేషన్ పెడతాను అని చెప్పి నేను చెప్తే ప్రతి
ఈ కులంలో 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి ఒక్కకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, ప్రతి ఒక్కకు చదువుతున్న పథకం ద్వారా ప్రతి ఒక్కకు తోడుగా ఉంటాము, 75,000 రూపాయలు ఇస్తాము, ఉచితంగా ఇస్తాము అని చెప్పి బలం చెబితే ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పట్టించుకోడు. వెనకబడిన కులాలకు కార్పొరేషన్ ఇవ్వాలని, కులంలో ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడాలని ఆలోచన రాదు. కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా ఏం చేస్తాడు? ప్రతి కులానికి కార్పొరేషన్ అట. జగన్ చెప్పాడు కాబట్టి ప్రతి కులానికి కార్పొరేషన్ అట అని చెప్పంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా బీసీలకు సంబంధించి ఒక సమస్య పెడతాడు. అంటాడు బీసీ డిక్లరేషన్ అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? 2013లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చేసిన బీసీ డిక్లరేషన్ గుర్తుకు రాదు. ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోలో బీసీల కోసం పెట్టిన 119 హామీలు గుర్తుకు రావు. కానీ ఎన్నికలకు మాత్రం 3 నెలలు ఎన్నికలు ఉన్నాయంటే మాత్రం రాజమండ్రికి పోతాడు, రాజమండ్రిలో బీసీల మీటింగ్ పెడతాడు, బీసీల మీటింగ్ రాజమండ్రిలో పెట్టి బీసీ డిక్లరేషన్ అంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం తీస్తా ఉన్నా ఈయన సినిమా చూడండి ఒకసారి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు, వీఆర్ఓలకు, ఆశావర్మకు, ఆశావర్కర్లకు, హోంగార్డులకు జీతాలు పెంచాలి అనంటే ఆయనకు మనసు కాదు, 4 సంవత్సరం మనసు కాదు. కానీ జగన్ పాదయాత్రలో వీళ్ళందరి ముఖం మీద చిరునవ్వులు చూస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి జీతాలు పెంచుతాను అని చెప్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పాడు కాబట్టి ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం జీతాలు పెంచినట్టుగా డ్రామాలు ఆడతాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎన్నికలకు ముందు 6 నెలల కోసం 6 నెలల ముందు 3 నెలల కోసం ఇవన్నీ చూసినప్పుడు 57 నెలలు ఒక వ్యక్తి మన కలుపు మార్చి కేవలం చివరి 3 నెలలు మాత్రం అన్నం పెడతాను అని అంటే ఆ మనిషిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆమె అందరిదారు ఈ మనిషిని మనం అన్నానాలి లేక దున్నానాలా మీరే ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు ఎలా ఉంటాయి అనంటే టూరింగ్ తాకిసులు ఉంటాయి. టూరింగ్ తాకిసులు ఎదుట వారానికి ఒకసారి వాల్ పోస్టర్ మార్చేస్తారు. సినిమా మారుతూ ఉంటుంది, వాల్ పోస్టర్ మారుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు కూడా నిజంగా అలాగే ఉంటాయి. కాపీ కొట్టేవాడు మేము మామూలుగా మనమంతా కాపీ రాయుడు అని అంటాం. చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టడానికి ఈ కాపీ రాయుడికి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే స్టూడెంట్ కు మధ్య ఒక తేడా చెప్తాను. మీరందరికీ బాగా గుర్తుందే ఉంటుంది, పూర్వమే అప్పుడు 1983 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఎన్నికల్లోకి రంగప్రవేశం చేశారు. ఎన్నికలకు దాదాపుగా 7 నెలల ముందే ఎన్టీ రామారావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీ రామారావు గారు అన్నారు,
2 రూపాయలు దక్షిణ బియ్యము అని చెప్పి ఎన్టీ రామారావు గారు అప్పట్లో ప్రకటించారు. ఎన్టీ రామారావు గారు ఆ ప్రకటన చేసిన వెంటనే ప్రజల్లో ఎన్టీ రామారావు గారికి విపరీతమైన ఆదరణ అభిమానం పెరుగుతా ఉందని అప్పటి ముఖ్యమంత్రి మీ అందరికీ గుర్తుందే ఉంటుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన ఏం చేశారు తెలుసా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కక్షణ బియ్యం ప్రకటిస్తే ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికలకు 6 నెలల ముందు 90 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు అప్పట్లో ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించాక అప్పుడు ముఖ్యమంత్రి భయపడి ప్రజలు ఓట్లు వేరేమో అని చెప్పి 90 రూపాయలకి కిలో బియ్యం 6 నెలల పాటు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. కానీ ప్రజలేమన్నారో తెలుసా? ప్రజలేమన్నారో తెలుసా? 4.5 సంవత్సరాల కాలం మమ్మల్ని పట్టించుకోలేదు, ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే అది కూడా ఎన్టీ రామారావు గారు చెప్పారు కాబట్టి మీకు మేము గుర్తుకొచ్చాం, 90 రూపాయలకే ఇచ్చాం, మీలాంటి వ్యక్తిని నమ్మము అని చెప్పి ఓట్లు వాళ్ళు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపిస్తా ఉంది? 4.5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకు రాలేదు, ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే 3 నెలల కోసం ఈ మనిషి స్కీములు పెడతా ఉన్నాడు. ఇలాంటి మనిషిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? 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 నిన్ను నమ్మం బాబా అని చెప్పి అనిపించడం లేదా అడుగుతా ఉన్నాను. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసిన 2వ సినిమా, ఇక ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీస్తున్న చివరి సినిమా 3వ సినిమా. ఈ సినిమా అయితే నిన్ననే తీశాడు. నిన్ననే తీశాడు ఈ సినిమా. ఈ సినిమా పేరు ఏంటో తెలుసా? 6వ బడ్జెట్. తనది కాని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు, తన హయాంలో రాని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. 3 నెలల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తారు. అలాంటి హయాంలో వచ్చే 6వ బడ్జెట్ ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతాడు. 2,26,000 కోట్ల రూపాయలతో ప్రవేశపెడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ పెద్ద మనిషి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అది నిజంగా ఎలా ఉంటుందో ఎలా ఉందో తెలుసా? రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనలతో ప్రజలందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు కాపీ కొడితే ఎలా ఉంటుందో ఇంచుమించుగా అది కూడా సరిగ్గా కొట్టు లేకుండా ఉన్న బడ్జెట్ కనిపిస్తుంది ఈ చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్. కనీసం ఆ కాపీ కొట్టడం కూడా సరిగ్గా చెత్తగానే కాపీ రాయుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్. ఇవన్నీ మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి 3 సినిమాల గురించి చెప్పండి ప్రజలకు. ప్రజల దగ్గరికి మనం వెళ్ళాం, బూత్ కమిటీలుగా మనం ఉన్నాం. బూత్ కమిటీలుగా మనం చేయాల్సిన బాధ్యత ఏమిటో తెలుసా? అతి ముఖ్యమైన బాధ్యత ఏమిటో తెలుసా? ప్రజలకు మనం చెప్పాల్సింది ఏమిటో తెలుసా? ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే, 5 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి నమ్మే మోసలోయం, 5 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మోసపోయాం. మోసమే ఈ పెద్ద మనిషికి ఓట్లేసాం. ఓట్లేసిన తర్వాత ఈ పెద్ద మనిషి
అన్ని రకాలుగా మనల్ని మోసం చేశాడు. మోసం చేసి సినిమాలు చూపించాడు. సినిమాలు చూపించిన తర్వాత మళ్ళీ మోసం చేయడం కోసం, మళ్ళీ గణాలో మోసం చేయడం కోసం మళ్ళీ పెద్ద మనిషి ముందుకొచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడు. ఆ ఓట్లు అడిగే కార్యక్రమంలో 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని లూటీ చేశాడు. ఆ లూటీ చేసిన ఆ డబ్బులో నుంచి కాస్త కూస్త బయటికి తీసి బిస్కెట్ల మాదిరి మనకు పంచే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మను కాక నమ్మం బాబు అని చెప్పి చెప్పవలసిన సమయం వచ్చింది అని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న మోసాలని చెప్పాలి. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న అన్యాయ పాలన గురించి చెప్పాలి. ఈ పెద్ద మనిషి రేపొద్దున చేయబోయే మోసాలను ఎలా అరికట్టాలి అని చెప్పి ఆలోచనలు కూడా చేయాలి మీరంతా. కారణం ఏంటంటే రేపొద్దున ఎన్నికలు జరిగినప్పుడు మనం ఆ ఎన్నికల్లో పోరాటం చేసేది, పోటీ పడేది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే కాదు. ఆ ఎన్నికల్లో మనం పోటీ చేసేది ఎవరితో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీడియా, పచ్చ మీడియా మొత్తంతో పోటీ చేయాల్సి వస్తుంది. ఈనాడు పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది, ఆంధ్రజ్యోతి పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది, TV5 అనే టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది, ABN చేయాల్సి వస్తుంది, ETV చేయాల్సి వస్తుంది, ఇలా పచ్చ టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది. వీళ్ళంతా కూడా ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి అబ్బో ఇబ్బో అని చెప్పి ఈ పెద్ద మనిషి పాలన గురించి వీళ్ళంతా కూడా చెప్పుకొస్తారు. అన్యాయాలతో పోటీ చేయాల్సి వస్తుంది, మోసాలతో పోటీ చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో డ్రామాలతో పోటీ చేయవలసి వస్తున్న పరిస్థితుల్లో మీరంతా కూడా అప్రమత్తం కావాలి. ఓటర్ల తొలగింపు కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మొట్టమొదటిగా దాన్ని అరికట్టాలి. మొట్టమొదటిగా దాన్ని అరికట్టే దిశగా అడుగులు వేయాలి. Form 6 ఎలా నింపాలో మీరంతా కూడా తెలుసుకున్నారు. నెట్లో నుంచి Form 6 ఎలా నింపాలో తెలుసుకున్న మీరు ఓటర్ని ఎక్కడైనా తీసేసిన పరిస్థితులు ఏదైనా ఉంటే ఆ తీసేసిన ఓటును మళ్ళీ ఎక్కించే కార్యక్రమం చేయాలి. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు పనులున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ 2 ఓట్లను కనుగొని ఆ ఓట్లను తొలగించే కార్యక్రమం కూడా చేయాలి. ఇవన్నీ ఒకవైపున, రెండో వైపున చంద్రబాబు నాయుడు గారి డబ్బుతో యుద్ధం చేయాలి. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఊరికే రాడు, మూటలు డబ్బులు తీసుకొని వస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఉరికేయాడు. 2,000 రూపాయలు 3,000 రూపాయలు ప్రతి చేతిలోనే పెడతాడు. పెట్టి అప్పటికీ ప్రజలను నమ్మరు, ప్రజలు ఓటేస్తారని. ఏం చేస్తారో తెలుసా? ప్రజలందరి చేత దేవుని మీద ప్రమాణం కూడా వేయించే కార్యక్రమం చేస్తాడు. 3,000 రూపాయలు డబ్బులు చేతిలో పెట్టి కానీ మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి, మీరంతా ప్రజలకు చెప్పాలి. ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్ములు తీసుకుని ఓటేయమని చెప్పి చెప్పడు ఏ దేవుడైనా అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలి. మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడో ఇస్తే తీసుకోండి అని చెప్పండి. ఆ డబ్బు ఇస్తాడో తీసుకోండి, జోబీలో పెట్టుకోండి. మనసులో మాత్రం దేవుణ్ణి అనుకోండి. ఈ రాక్షసుడికి ఓటు వేయను అని చెప్పి మనసులో దేవుణ్ణి అనుకోండి, అది చాలదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి అని చెప్పి మీరందరూ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ 2 నెలల కాలం ఫిబ్రవరి మాసంలో షెడ్యూల్ వస్తుంది, మార్చి మాసంలో ఎన్నికలు జరుగుతాయి, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 2-3 నెలల కాలం అప్రమత్తంగా ఉండాలి. ఈనాడులోనే ఆంధ్రజ్యోతిలోనే వాళ్ళకు సంబంధించిన టీవీ
రాజకీయాల్లోనూ రకరకాల కథనాలు వస్తాయి, ప్రజలను మన్నబూచే కథనాలు వస్తాయి, అబద్ధాన్ని నిజంగా చూపించే కథనాలు వస్తాయి. ఆ కథనాలన్నింటినీ కూడా తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్యక్రమం చేయాల్సి ఉంది. మరో ఈ రెండులోనన్నా మనం ఎన్నికల తేదీ నాడున గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల తేదీ నాడున బూత్ కమిటీ సభ్యులుగా ఉన్న మనం మన బాధ్యత ఏమిటి అనంటే 50 ఇళ్లకో ఒకళ్ళం ఉన్నాం. ఈ 50 ఇళ్లకో 35 ఇళ్లకో ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క బూత్ కమిటీ సభ్యులుగా ఉన్నాం. మన బాధ్యత ఏమిటో తెలుసా? మనం బాధ్యత తీసుకున్న 35 ఇళ్లను, మనం బాధ్యత తీసుకున్న 35 ఇళ్లలో ఉన్న ప్రతి ఓటర్ను ఓటు వేయించే దాకా తీసుకుని రావాలి అన్నది మాత్రం మర్చిపోకూడదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటును ప్రభావితం చేయేందుకు డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులకు నొంగిపోకుండా ఓటర్ను మనము మన మంచితనంతో జరగబోయే మంచి గురించి చెబుతూ మనము ఓటర్ను ఓటు దాకా తీసుకొని పోవాలి. ప్రతి ఓటర్కు చెప్పాలి, అన్నా అక్క అమ్మా అని చెప్పి ప్రతి ఓటర్కు చెప్పాలి. వాళ్ళు ఇచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో మీరంతా కూడా మోసపోవద్దండి అని చెప్పండి. ఆ మాట చెప్తూ చెప్పండి, అమ్మా అక్క అన్నా రేపొద్దున మన ప్రభుత్వం వస్తుంది అన్న ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లల్ని కేవలం మనం బడికి పంపిస్తే చాలు సంవత్సరానికి 15000 రూపాయలు చేతుల్లోపడతాడమ్మా అని చెప్పండి. ఆ అమ్మకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ అన్నకు చెప్పండి, అన్నా అక్క అమ్మా ఆ 2000 రూపాయలకో 3000 రూపాయలకో మోసపోతుందమ్మా, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడమ్మా. అన్న ముఖ్యమంత్రి అవుతానే ప్రతి రైతుకు ప్రతి రైతు చేతుల్లోనూ మే మాసం వచ్చేసరికి 12500 రూపాయలు చేతుల్లో పడతాడమ్మా అని చెప్పి చెప్పండి. ఆ అన్నకు చెప్పండి, ఆ అన్నకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అమ్మా అన్నా అక్క అన్న ముఖ్యమంత్రి అవుతాడమ్మా. అన్న ముఖ్యమంత్రి అయిపోయినా అయిన తర్వాత మన ఇళ్లలో 45 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క, ఏ అక్క ఎక్కడ ఉన్నా సరే ఆ అక్క చేతుల్లో 4 ఏళ్లలో 75000 రూపాయలు ఉచితంగా పెడతాడన్నా వైఎస్ఆర్ చేయూత రూపంలో అని చెప్పి చెప్పండి. ఆ అన్నకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ అమ్మకు చెప్పండి, అమ్మా అన్నా అక్క వాళ్ళిచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో మోసపోతుందో, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ఆ అవ్వ తాతని ముఖాన చిన్నవారు చూస్తాడు, ఇచ్చే పెన్షన్ 2000 రూపాయలు ప్రతి నెల చేస్తాడు, 2000తో అన్న ఆగిపోడు, ఆ 2000 రూపాయలు పెన్షన్లో పెంచుతూ పోతాడు, 3000కు తీసుకొని పోతాడు అని చెప్పి చెప్పండి. ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అన్నా వాళ్ళిచ్చే 2000 రూపాయలకు 3000 రూపాయలకు మోసపోవద్దండి, అన్న ప్రకటించిన నవరత్నాలను చూడండి, మన పిల్లలు అప్పుల పాలు కాకుండా ఇంజనీర్లు చేస్తాడన్నా అని చెప్పి చెప్పండి, డాక్టర్లుగా చేస్తాడమని చెప్పండి, అప్పుల పాలు కాకుండా చదివిస్తాడన్నా అని చెప్పండి. ఆ అమ్మకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అన్నకు చెప్పండి, నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొని పోమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇక మైకు మీ దాకా ఉపయోగించలేనే మీ దాకా వస్తా, మైకు మీకు ఇస్తా, మీరేదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే, మీరేదైనా నన్ను అడగాలనుకుంటే మీ ప్రశ్నలు మీరు అడగండి, సమాధానాలు మేము చెప్తాను.
మీ దాకా నేనే వస్తాను, ఈ ర్యాంప్ ద్వారా నేను అడిగా అంటు దాకా వస్తాను. అక్కడి దాకా ర్యాంప్ మీద ఉన్న ప్రతి అన్నకి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి యొక్క కూచల్లికి చెప్తా ఉన్నాను, దారి మందంగా నేను వస్తున్నాను. మీరేదైనా క్వశ్చన్లు, మీరేదైనా సమయం, మీరేదైనా ప్రశ్న అడగాలనుకుంటే మీరు అడగండి. ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం నేను చెప్తాను. మీ దాకా మీ దగ్గరికి వచ్చి, మీ దగ్గరికి వచ్చి నేను సమాధానం చెప్తాను అని చెప్తా ఉన్నాను. అందరూ కూర్చోమని చెప్పి మరొక్కసారి ప్రార్థిస్తా ఉన్నాను. కుర్చీలు ఉన్నాయి, అందరూ కూర్చుంటే మీరు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. మీ మనసుల్లో ఏదైనా నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అది మీరు అడగండి, అవన్నిటికీ కూడా సమాధానం చెప్తాను. చెప్పడం కోసమే ఈ బూత్ కమిటీలో ఈ సమస్యను ఏర్పాటు చేశామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ర్యాంప్ మీద ఉన్న ప్రతి మీడియా సభ ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ర్యాంప్ మొత్తం క్లియర్ కావాలన్నా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. పూర్తిగా అందరూ కూడా కిందకి దిగి మీ మీ కుర్చీలలో మీరు కూర్చుంటే నేనే మీ దగ్గరికి నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తాను, అంతలాగా వస్తాను. ఈ ప్రశ్నలు మీరు అడగండి, సమాధానం నేను చెప్తానని చెప్తా ఉన్నా. పక్క జరగాలమ్మా, అంత పక్క జరగాల. కూర్చోండి, కూర్చుంటే కనిపిస్తుంది, వెనకలే కనపడ్డాను. కూర్చోండి, మీరంతా కూర్చోండి, కూర్చోవాలన్నా సార్, కూర్చోవాలన్నా మీరంతా కూర్చోవాలి, 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 కనపడ్డాను అసలు. అసలు వెనకలేక అసలు కనపడు, కూర్చోవాలన్నా, కూర్చోవాలంతా కూర్చోవాలన్నా, అన్నా అన్న కూర్చోవాలి, మీరంతా కూర్చోవాలి, అంతా కూర్చోవాలి, కూర్చోండి మేడం, కూర్చోండి మేడం, అంతా ఉండి నిలబడతారు, అందరూ కూర్చోండి, మొత్తం లోకల్ మేడం, కూర్చోండి, కూర్చోండి మేడం, అంతా కూర్చో, కూర్చోవద్దా. ఇక్కడికి వచ్చే ముందు మీ అందరూ కూడా ఇటువంటి స్లిప్పులు నింపారు. మీరేదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఈ స్లిప్పుల్లో మీరు రాసివ్వండి. దాదాపుగా 30,000 పైసలకు మంది, 30,000 మంది పైసలకు మంది ఇక్కడికి వచ్చి బూత్ కమిటీ సభ్యులందరూ ఇక్కడ ఏకమయ్యారు కాబట్టి బహుశా ప్రతి ఒక్కరి ప్రశ్నకు సమాధానం చెప్పలేము. కాబట్టి మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఈ ప్రశ్న రూపంలో, మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఈ స్లిప్లో రాయండి అని చెప్పి మీ అందరికీ కూడా స్లిప్లు ఇవ్వడం జరిగింది. ఆ స్లిప్లో నుంచి కొన్ని స్లిప్లు మాత్రం బయటికి తీసి ఆ ప్రశ్న వేసిందెవరో, ఆ ప్రశ్న వేసిందెవరో మిత్రం చదువుతాడు, ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను కూర్చోవాలన్నా, పూర్తిగా కూర్చోవాలన్నా, అస్సలు కనపడ్డం లేదన్నా వెనకల వాళ్ళకు, అస్సలు కనపడ్డం లేదన్నా వెనకల వాళ్ళకు. కూర్చోవాలన్నా, కూర్చోవాలన్నా, కూర్చోవాలా. హలో, ముందుకు పోండి, నాకు ముందుకెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోయింది, పూర్తిగా ముందుకు తీసుకోండి అమ్మ. అక్కడికి దీనంతా అవుతుంది, బస్సులో వెళ్తే సీన్ ఉందా, ఎంత పైకి వెళ్ళిపోయింది, బస్సులో పైకి వెళ్ళిపోయింది, బట్ రాంప్ రాంప్ రాదు, అందరినీ క్లియర్ చేసుకుని పంపించండి. మొట్టమొదటగా కూర్చోదా పూతల పట్టు కాణిపాకం బూత్ నంబర్ 49 సుధీర్ ఏమని వినిపించారంటే అన్నా మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం, కానీ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పోలీసుల్ని సొంత వ్యవస్థ లాగా వాడుకుంటా ఉంది,
మేము పార్టీ కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, మేము బెదిరింపులకు గురవుతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని చెప్పి ఆయన సుధీర్ విన్నవించుకుంటున్నారన్న. పోలీసులు నేరుస్తూ ఉన్నారు, దొంగ కేసులు వేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏ ధర్నా చేసినా కూడా కేసులను దొంగ కేసులు పెట్టి సతాయించారన్న అన్నారు. రేపున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మంచి చేస్తారో చెప్పండి అన్నా, మాకు భరోసా ఇవ్వండి అన్నా అని చెప్పి సుధీర్ పూతల పట్టు నుంచి అడిగాడు ప్రశ్న. ఇదే సుధీర్కి నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న వేల సంఖ్యలో వచ్చిన ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి చెప్తా ఉన్నాను, 13 జిల్లాలో నేను మన పార్టీ తరపున ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి కూడా ఇక్కడి నుంచి నేను సంకేతం ఇస్తా ఉన్నాను. పోలీసులు వేధించారు అనే సంగతి నాకు తెలుసు, ధర్నాలు చేస్తే దొంగ కేసులు పెడతా ఉన్నారు అనే సంగతి నాకు తెలుసు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి నేను మనహామీ ఇస్తా ఉన్నా, సుధీర్కు చెప్తా ఉన్నాను, ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి చెప్తా ఉన్నాను. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి చల్లని వీరులతో ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ప్రతి కార్యకర్తకు నేను చెప్తా ఉన్నా, ఈ పోలీసుల మధ్యన దొంగల కేసులన్నీ కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా. మైక్ మాట్లాడు వివరం నుంచి బూత్ నంబర్ 216 నుంచి ఆయన విన్నవించుకుంటున్నారు అన్నా. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చాలా ఉచిత హామీలు ఇస్తున్నారు, అనేక తప్పుడు హామీలు ఇస్తున్నారు. వీటన్నిటిపైన బూత్ కమిటీ సభ్యులుగా మేము ఎలా స్పందించాలన్నా అని చెప్పి డేవిడ్ సత్యవేడు విన్నవించుకుంటున్నారు. డేవిడ్ సత్యవేడు నుంచి డేవిడ్ అడిగిన ప్రశ్న అన్నా, చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇస్తా ఉన్నాడు, ఎన్నికలు వచ్చాయి అనేసరికి రకరకాల హామీలు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. వీటి అన్నిటినీ ఆయన చెప్తా ఉన్నప్పుడు ఎలా స్పందించాలన్నా మేము అని చెప్పి డేవిడ్ అనే సభ్యుడి నుంచి అడుగుతా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన బూత్ కమిటీ సభ్యుడు డేవిడ్కి చెప్తా ఉన్నాను, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, 13 జిల్లాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, బూత్ కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలతో మీరు చెప్పవలసిన మాట ఒకటి, ఒకే ఒక మాట చెప్పండి. ఆ మాట ఏమిటో తెలుసా? అన్న, అమ్మ, అక్క, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మనకేమీ చేయలేదు, అబద్ధాలు చెప్పాడు, మోసాలు చేశాడు. కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, అన్న చెప్పాడు కాబట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు, మోసాలు చేస్తా ఉన్నాడు అని చెప్పండి. ఆ మాట చెప్తూ మీరంతా కూడా చెప్పవలసింది ఏమిటో తెలుసా? ఒక సామెత చెప్పండి,
ఏమిటో తెలుసా, నాలుగున్నర సంవత్సరాలుగా అమ్మకు అన్నం పెట్టని వాడు, అమ్మకు అన్నం పెట్టని వాడు అవసరం వచ్చినప్పుడు మాత్రం చిన్నమ్మకు బంగారు గాజులు కోరిస్తాను అని చెప్పన్నాడట ఒకడు. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం గుర్తుకొచ్చాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనల్ని తగా చేస్తాడు, మళ్ళీ మనల్ని మోసం చేస్తాడు అని చెప్పి గట్టిగా జనమంతి పడుగుతా ఉన్నాడు డేవిడ్కు. సురేష్ శ్రీకాళహస్తి చోడవరం గ్రామం బూత్ నంబర్ 256. అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇదే తిరుపతిలో ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. ప్రత్యేక హోదా సాధించడానికి మనం ఏ విధంగా పోరాటం చేస్తాము, ఎలా సాధిస్తామన్నా అని చెప్పి సురేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి అడుగుతున్నారు. సురేష్ అడిగాడు, ఇంతకన్నా ఎక్కువ పోతే మైక్ ఇబ్బందిగా ఉందంటున్నా కాబట్టి నేను ఇక్కడ కొంచెం అయిపోతాం. మీరంతా కూర్చోవాలి, కూర్చి కూర్చోవాలన్నా మీరంతా కూర్చోవాలి. నేను ఎన్నికల వల్ల కష్టం కనపడదు, కూర్చోవాలన్నా మీరు కానీ కూర్చోవాలి అసలు నేను ఇటువైపు పోయిన కష్టం కనపడ్డం లేదు. పూర్తి కూర్చోండమ్మా, పూర్తి కూర్చోండి. ఏం పేరు? సురేష్ అడుగుతా ఉన్నాడు. అన్నా ప్రత్యేక హోదా విషయం గురించి ఏం చెప్పాలి, ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పాలి అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నల్ల చొక్కా నేర్చుకుంటా ఉన్నాడు, ధర్మ పోరాట దీక్షను అని చెప్పి మోసం చేస్తా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి ఈ మాదిరిగా మోసం చేస్తా ఉంటే ఏం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇదే సురేష్కు నేను చెప్తా ఉన్నాను, మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, ప్రతి బస్ కమిటీ సభ్యుడికి చెప్తా ఉన్నాను, అందరికీ ఒక్కటే చెప్పండి. ఇవాళ అన్న చెప్పాడు, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని నీళ్ళతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25కి 25 ఎంపిస్తానని మొత్తంగా మన పార్టీకి ఓటు శక్తిగా గట్టిగా ప్రజలకు చెప్పమని చెప్తా ఉన్నాను. ప్రజలకు ఈ మాట చెప్పేటప్పుడు గట్టిగా అడగండి, గట్టిగా చెప్పండి. కేంద్రంలో చూస్తే ఏ ప్రభుత్వానికి కూడా పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 25కి 25 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మనమే గెలుచుకుంటే మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మకండి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి రాష్ట్రం విడిపోయి పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో పెట్టలేదు అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే బీజేపీ పార్టీ అధికారంలో ఉండి మోసం చేసింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు బీజేపీ వాళ్ళు, పార్లమెంటులో మాటిచ్చారు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, అయిన తర్వాత తిరుపతిలో మాటిచ్చాడు. తిరుపతి దేవుని సన్నిధిలో వచ్చిన మాటకు కూడా తిక్కు తివారా లేకుండా వాళ్ళు మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మకండి, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు పూటకో మాట రోజుకో మాట మార్చి ఆంధ్ర రాష్ట్ర హక్కుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. గత మనిషి
చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు మీరు చెప్పండి, మేమెవరినీ కూడా నమ్మొద్దండి. మొత్తం 25 స్థానాలు మొత్తం మనమే తీసుకుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతిస్తాను అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇక ఎవరో ఇస్తారని ఎవరో ఏదో చెబితే నమ్మే పరిస్థితి లేదు. నమ్మి నమ్మి అలసిపోయాం. ఇక ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఏదో చెబుతారని చెబితే నమ్మే పరిస్థితి కాదు. మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత ఎవరైతే ఇస్తున్నట్టుగా సంతకం పెడతారో వాళ్ళకి మద్దతు పెడుతామని చెప్పి గట్టిగా చెప్పండి. చివరిగా ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాను. రాయుడు కుప్పం నుంచి బూత్ నంబర్ 27 అన్నా, మీరు నవరత్నాలను ప్రవేశపెట్టారు. నవరత్నాలు హామీలు అన్నింటినీ కూడా మేము ప్రజల్లో ప్రచారం చేశాము, కానీ 3 నెలల ముందు మన పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నారు. దీని గురించి ఏం చేయాలన్నా అని చెప్పి రాయుడు కుప్పం నుంచి ఈ ప్రశ్నకు సమాధానం ఇంతకు ముందే చెప్పా కాబట్టి ఈ ప్రశ్నను పాస్ చేసి ఇంకో ప్రశ్నకు పోదాం. కోటేశ్వర్ పిల్లై పూతల్ పట్టు 164 బూత్ నెంబర్ అన్నా, మీరు పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు, ప్రజలందరూ కూడా భరోసా కలిగింది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మా విన్నపం ఏమంటే, మీరు ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవద్దన్నా, ఒంటరిగా మీరు ముఖ్యమంత్రి కావాలి, ఒంటరిగా పోటీ చేసి ప్రజలందరూ కూడా మీరు ముఖ్యమంత్రి అయ్యడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కోటేశ్వర్ అడుగుతా ఉన్నాడు, ఏడు పూటల పట్టుకు సంబంధించి కోటేశ్వర్ అడుగుతా ఉన్నాడు. అన్నా ఎవరితో పెట్టబెట్టుకోవద్దన్నా, అందరూ ఆమె రాష్ట్రాన్ని మోసం చేసిన వారే అన్నా అని చెప్పి కోటేశ్వర అంటా ఉన్నాడు. కోటేశ్వరను కూడా ఒకటే చెప్తా ఉన్నాను, కోటేశ్వరం ఒకటే చెప్తా ఉన్నాను. ఇంతకుముందు కూడా మనం ఎవరితో పెట్టబెట్టుకోలేదు, ఇంతకుముందు ఎవరితో పెట్టబెట్టుకోలేదు. జరగబోయే ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు ఉండదు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముజాన వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి చేయాలని చెప్పి ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నోనే తయారు కావాలి అని చెప్పి మన వల్లే ఉన్నారు. వాళ్ళెవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాను అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురేట్టుగా చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని ఇవాళ ఉన్న ప్రతి పార్టీ నైతిక విలువలు పూర్తిగా మర్చిపోయి ఉన్న పరిస్థితిలో ఇవాళ ఈ పార్టీలన్నీ ఉండే ఇవాళ ఉన్న ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, పవన్ కళ్యాణమే మరో పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు కూడా నిరుడి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మేము ఇది చేస్తామో అది చేస్తామో అని ప్రత్యేక హోదా ఇస్తామో అని రకరకాలుగా మాటలు చెప్పి అందరూ కూటమిగా ఒక్కటై అందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన పరిస్థితి మనమంతా చూస్తాం. ఇవాళ వాళ్ళు చేసిన మోసంలో
రాష్ట్ర ప్రజలు మోసపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే రాష్ట్రానికి సంబంధం రాష్ట్రమే రాష్ట్రమే ఒక మనిషి అయితే ఆ మనిషి చేతులు కాళ్ళు ఒకరు పట్టుకున్నారు, మరొకరు కత్తిచ్చారు, మరొకరు ఆ కత్తి తీసుకొని పోలిచారు. కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రజల్లో మోసం చేసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో ఎవరితో కూడా పెట్టి ఉండదు అని చెప్పి నేను మీ అందరితో కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇక ఇంతకన్నా ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇక ఇబ్బందికర పరిస్థితులు ఈ ట్రాక్ ముందుకు వచ్చేట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ట్రాక్ ముందుకు మనుషులు ఎక్కువ ఎక్కేశారు. కాబట్టి ఎవరు కూడా ఇంతకన్నా ఎక్కువ ప్రశ్నలను తీసుకోలేదు అని చెప్పి ఎవరు కూడా దయచేసి మరోనా మరోనా అనుకోవద్దు అని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీ అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఊరు నుంచి బూత్ కమిటీ సభ్యులుగా మీ బాధ్యతలు మీరు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎవరైనా కూడా ఎవరైనా ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎవరైనా ఉన్నారు అనంటే నేను గొప్పగా చెప్పగలిగినట్టుగా చెప్పగలిగింది ఏమిటి అనంటే నాన్నగారు ఎక్కడ చనిపోలేదని, నాన్నగారు పోతూ పోతూ నా పిచ్చిపోయిన అతిపెద్ద కుటుంబం నాకు తోడుగానే ఉంది అని చెప్పి మాత్రం గర్వంగా నేను చెప్తా ఉన్నా. నాతో పాటు కష్టాలు అనుభవించారు, నాతో పాటు బాధలు అనుభవించారు. కానీ మీ అందరితో కూడా నేను అక్కడ చెప్తా ఉన్నా, ఒక రాత్రి అయిపోయిన తర్వాత పగలు మళ్ళీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. చీకటి అయిపోయిన తర్వాత వెలుగు మళ్ళీ ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి బాధలకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. దూర ప్రాంతాల నుంచి వచ్చి శరగని చిరుగలతో అభ్యర్థులు చూపిస్తున్నందుకు, ప్రతి ఎక్కడ చెల్లేందుకు, ప్రతి ఏళ్ళబడి దాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరున మరొక్కసారి వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బాబు ఇంకో మైక్ ఎవరి దగ్గర ఉంది? బాబు అరుణ్ సార్ బాబు సౌండ్ వాళ్ళు ఎవరున్నారు? ఇటు రావాలి. పాట పెట్టాలి, పాట పెట్టు. దయచేసి